కరోనా సెకండ్ వేవ్ పేరుతో పాఠశాలలు మూసివేస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్ని అవాస్తవమని తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి మండలం కుతుకులూరు గ్రామ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆది నారాయణమూర్తి అన్నారు. దీనిపై అధికారుల నుండి ఎటువంటి ఆదేశాలు జారీ కాలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కరోనా దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా స్కూల్ మొత్తం శానిటైజేషన్ సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ తర్వాత మళ్లీ తిరిగి పాఠశాలకు రావడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులు భామిరెడ్డి మాట్లాడుతూ గత 7 నెలలుగా నిర్వీర్యమైనటువంటి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన దేశంలోనే డేరింగ్ స్టెప్ తీసుకున్నారని, అన్ని రాష్ట్రాల కంటే ముందుగా మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నవంబర్ 2 నుండి స్కూల్ పునః ప్రారంభించి ఎప్పుడు స్కూల్ కి వెళ్దామా అని, చదువు ఆగిపోతుందేమో అన్న బాధతో ఉన్న విద్యార్థులకు మంచి గొప్ప అవకాశాన్ని కల్పించారన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సిహెచ్ ఆదాణమూర్తిని నేను మా సిబ్బందితోటి నవంబర్ 2వ తేదీ నుంచి కూడా మరి ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు 9th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులకు ఇక్కడ మేము తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి ప్రారంభంలో అయితే కొంతమంది మాత్రమే 25% నుంచి 30% మాత్రమే రావడం జరిగిందండి. ఒక వారం రోజుల పాటు తర్వాత రోజుల్లో మరి వారి యొక్క హాజరు శాతం పెరగడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ పాఠశాలకి రాలేదో వారికి మరలా మేము ఫోన్ చేసి మరి పాఠశాలకి వారి యొక్క తల్లిదండ్రుల అనుమతితోటి పాఠశాలకి రమ్మని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు 50% నుంచి 60% వరకు 10th క్లాస్ వాళ్ళు ప్రత్యేకించి మరి 50 to 60% హాజరు శాతంతో మరి పాఠశాలకి రావడం జరుగుతుందండి. అలాగే 9th క్లాస్ వాళ్ళు కూడా 40% నుంచి 45% వరకు అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని ఫేక్ మెసేజ్లు రావడం జరిగింది ఇటీవల. మరి ఆ మెసేజ్లో ఏంటంటే మరలా కరోనా రెండవసారి విజృంభించేటువంటి నేపథ్యంలో పాఠశాలలు మూతపడుతున్నాయి అనేటువంటిది న్యూస్ రావడం జరిగింది. కానీ మరి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు అటువంటివి అయితే మాత్రం మాకు అధికారికంగా ఏ రకమైన ఉత్తర్వులు కూడా రావడం అనేది జరగలేదు. మరి మాకు విద్యార్థుల యొక్క హాజరు శాతం పెరగడంతో పాటు రేపు 23వ తేదీ సోమవారం నుండి మిగిలినటువంటి 6, 7, 8 తరగతుల యొక్క విద్యార్థులను కూడా మరి ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు వారిని రప్పించడం జరుగుతుందండి. కాబట్టి ఇక్కడ ఫేక్ మెసేజ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫేక్ మెసేజ్లుగానే మరి విద్యార్థులందరూ కూడా భావించవలసి ఉంటుంది. మరి ఇక్కడ ఇటీవల మేము మా తరగతిలో మా పాఠశాల ఉన్నటువంటి విద్యార్థులకి మరి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి పిహెచ్సి వైద్యుల సహకారంతో ఇక్కడ మేము కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే మా ఉపాధ్యాయులు కూడా మేము పరీక్షలు నిర్వహించడం చేశాం. అలాగే విద్యార్థులు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఎవరికి కూడా పాజిటివ్ లేదండి, అందరికీ కూడా నెగిటివ్గానే మాకు ఇక్కడ పరీక్షల్లో మాకు రిజల్ట్ రావడం అనేటువంటి జరిగింది. సో ఇక్కడ మాకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు, చక్కని వాతావరణం ఇక్కడ మాకు ఆల్రెడీ నాడు నేడు ఈ కార్యక్రమంలో మాకు ఇక్కడ కొన్ని పనులు కూడా ఆల్రెడీ విద్యార్థులకి అసౌకర్యం లేకుండా ఇక్కడ కొన్ని పనులు కూడా మేము కంప్లీట్ చేయడం జరిగిందండి. మరి మిగిలినటువంటి పనులు కూడా మరి గ్రామ పెద్దల సహకారంతో అలాగే మా కమిటీ వారి సహకారంతో మిగిలిన పనులు కూడా మరి ఇక్కడ చేపట్టి త్వరలోనే పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామండి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతులూరు గ్రామం హై స్కూల్లో 2వ తారీఖు నుండి పాఠశాలలో జరుగుతుంది. పిల్లలందరూ కూడా మాస్క్ ధరించి వస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ అయ్యేలా క్లాసుల్లో వాళ్ళని కూర్చోబెట్టి శానిటైజరు అయ్యి వాళ్ళకి ఇస్తున్నాం. అలాగే పిల్లలు కూడా లంచ్ టైంలో ఇంటర్వెల్ టైంలో కూడా వాళ్ళ సోషల్ డిస్టెన్స్ ఉండేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాం.
పాఠశాలకు రావడం పిల్లలు ఏ విధమైనటువంటి భయం అవసరం లేదు. పిల్లలు ఇంత ముందులాగే యథావిధిగా పాఠశాలకు వచ్చి వాళ్ళ విద్యని అభ్యసించుకోవచ్చని చెప్పి మేము తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేను సహోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నా పేరు కే భామిరెడ్డి. మరి గత 7 నెలలుగా నిర్వీర్యమైపోయినటువంటి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన దేశంలోనే ఎంతో డేరింగ్ స్టెప్ తీసుకున్నారని చెప్పాలి. మిగతా రాష్ట్రాల కంటే ముందుగా మన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలను తెరిచి ఎప్పుడెప్పుడు పాఠశాలకు వెళ్దామా మా చదువులు పాడవుతున్నాయి అనే బాధతో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక గొప్ప చక్కటి అవకాశాన్ని కల్పించారు. ఈ విద్యా సంవత్సరం 0 విద్యా సంవత్సరం అయిపోయి ఒక సంవత్సరం వెనకబడిపోతామేమో అన్నటువంటి భయాన్ని మా విద్యార్థులు తొలగించి పాఠశాల తెరిపించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా విద్యార్థులు కూడా పాఠశాల తెరిచినప్పటి నుంచి మొదటి 1-2-3 రోజులు తక్కువ హాజరున్నప్పటికీ కోవిడ్ అంటే ఏ మాత్రం భయం లేకుండా వాళ్ళ విద్యా జీవితమే చాలా ఉన్న ప్రాముఖ్యతగా భావించి ఎంతో ఆనందంగా వచ్చి ఇక్కడ క్లాసులకు హాజరవుతున్నారు. అలాగే మధ్యాహ్నం వరకు జరుగుతున్నందున మిగిలిన సమయం అంతా కూడా వాళ్ళకి వర్క్స్ పాస్ చేస్తున్నాం. అన్ని సబ్జెక్టుల వాళ్ళని కూడా మిగతా సమయం అంతా ఇంటి వద్దనే వాళ్ళు చక్కగా ఈ కుర్చీలన్నీ చేసుకొచ్చి మన్నాడు మళ్ళీ పాఠశాలకు సిద్ధమవుతున్నారు. మరి మా విద్యార్థులు హాజరు కూడా గణనీయంగా పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం 10th క్లాస్లో ఉన్నాను. ఇక్కడ దాదాపు 90% పైబడి హాజరు ఈరోజు ఉంది. తరగతులను 2 సెక్షన్లుగా విభజించాం. విద్యార్థుల హాజరును బట్టి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఒకే సెక్షన్ ఉండకూడదు కాబట్టి మరి మా స్టాఫ్ కూడా పాఠశాల సిబ్బంది కూడా ఏమాత్రం భయం లేకుండా ఆనందంగా పనిచేస్తున్నారు. మరొకసారి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో జడ్పీపీ హై స్కూల్లో మేము చదువుకుంటున్నాము. ఈ సంవత్సరం మేము 10వ తరగతి చదువుతున్నాను. నా పేరు ప్రశాంతి. ఈ సంవత్సరం కరోనా కారణంగా మాకు 7 నెలలు మాకు స్కూల్ అయితే లేదు. కానీ మాకు సప్తగిరి ఛానల్స్లో ఒకటి లెసన్స్ అయితే చెప్పారు. కానీ మాకు అయితే అర్థం కాలేదు. ఎందుకంటే సిగ్నల్స్ కొంతకాలం సిగ్నల్స్ వచ్చేవి, లేదంటే సిగ్నల్స్ రావు. అలాగే ఆన్లైన్లో కూడా మా సార్స్ కష్టపడి మాకు లెసన్స్ అనేది చెప్పేవారు. అందులో కూడా సిగ్నల్స్ వల్ల మాకు ప్రాబ్లమ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు మళ్ళీ మాకు రీఓపెనింగ్ స్కూల్ తెరిచిన వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మేము 10th క్లాస్ చదువుతున్నాం. నెక్స్ట్ ఇయర్ మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళాలంటే పునాది 10th లోనే వేసుకోవాలి. కాబట్టి మాకు చాలా కొంచెం టెన్షన్ ఉన్నప్పటికీ కొంచెం బాగా చదవాలి కాబట్టి 10th లోని మళ్ళీ మా గవర్నమెంట్ మా సార్స్ అందరూ మాకు స్కూల్ తెరిచారు. కాబట్టి మేము చాలా సంతోషంగా చదువుకుంటున్నాం. ఇప్పుడు మా క్లాసుల్లో కూడా డిస్టెన్స్ పాటిస్తున్నాము, మాస్కులు పెట్టుకుంటున్నాము, అలాగే శానిటైజర్స్ కూడా వేసుకుంటున్నాము. స్కూల్కి రాగానే మేము క్లాసులకు అటెండ్ అవగానే మాకు సార్స్ వచ్చి హ్యాండ్స్కి శానిటైజర్లు వేస్తున్నారు. అలాగే మెయింటైనింగ్ డిస్టెన్స్ పాటిస్తున్నాము. అలాగే మాకు మాస్కులు కూడా తీస్తే స్కూల్కి రానివ్వరు, మాస్కులు కూడా పెట్టుకునే వస్తున్నాము. మేము చాలా ఆనందంగా ఉన్నాము ఈ సమయాల్లోని. కనుక మేము ఫస్ట్ థ్యాంక్స్ సీఎం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయన ఎంతో మాకు మధ్యాహ్నం భోజన పథకంలోనే కాదు, లేదంటే ఫ్రీగా యూనిఫామ్లే కాదు, ఫ్రీగా బ్యాగే కాదు, ఏదైనా మాకు ఫ్రీగా ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే నేను ఈ ఇలా స్పీచ్ అన్న చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను 10th క్లాస్ చదివి ఇలాగ నేను స్పీచ్ ఇవ్వగలుగుతున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ బి మగన్. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్ ఇన్ జడ్పీపీహెచ్ఎస్ కుతుకులూరు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు రీఓపెన్ ది స్కూల్ ఆఫ్టర్ మెనీ మంత్స్ బ్రేక్. వీ ఆర్ వెరీ హ్యాపీ టు రీఓపెన్ ది స్కూల్. వీ ఆర్ ఆల్ ఆర్ అటెండింగ్ డిడి సప్తగిరి ఛానల్స్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్లీ బై అవర్ క్లాస్ టీచర్స్. వీ ఆర్ వెరీ హ్యాపీ టు రీఓపెన్ ది స్కూల్స్. అవర్ టీచర్స్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. అట్ ది ఎంట్రన్స్ we use hand sanitization and enter the class. we maintain the mask and
we also maintain the social distance. By following the COVID rules, we are able to get education. And I have also received the Jagannanna Vidyakanuka kits. The kits are very beautiful and it is very useful to us. We thank our Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy for providing better necessities for better education. Our teachers are also taking care of our health. Thank you for giving this opportunity.